తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో 12వ వారం ఎలిమినేషన్కు దగ్గరైంది. ఇక 19 మంది కంటెస్టెంట్స్తో మొదలైన ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మంది ఎలిమినేట్ అయ్యారు. శ్రీరామ్ చంద్ర, రవి, షన్ను, సన్నీ, మానస్, కాజల్, సిరి, ప్రియాంక మాత్రమే మిగిలారు. ఈ శని ఆదివారంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. 12వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అందరిలో ఆసక్తిని పెంచుతుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వార్తల మేరకు ఈ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ కెప్టెన్గా షన్ను ఎంపికయ్యారు. సో అతను ఈ సీజన్ నుంచి ఇప్పట్లో బయటకు వెళ్లే ఛాన్స్ అయితే లేదని ఫిక్స్. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ లో ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ప్రియాంక పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక ఆమెనే బయటకు వెళ్లే అవకాశాలున్నాయని కూడా వార్తలు హాల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో శనివారం ఎలిమినేషన్స్ రౌండ్ లో తన పనిని పూర్తి చేయడానికి నాగార్జున ఏం చేశాడంటే దానిపై కొన్ని వార్తలు బయటకు పొక్కాయి. బిగ్ బాస్ లీకేజ్ రాయుల సమాచారం మేరకు ఎప్పటిలాగే పక్కా మాస్ మసాలా కమర్షియల్ సాంగ్స్ తో బిగ్ బాస్ హౌస్ కి అడుగు పెట్టిన నాగార్జున సీజన్ చివరి వారానికి కెప్టెన్ అయిన షన్నుని అభినందించాడు. అలాగే సిరితో కాస్త దూరంగా ఉండు అని అర్థం వచ్చేలా నాగార్జున షన్నికు సలహా ఇచ్చారట. అలాగే కెప్టెన్సీ టాస్క్ బాగా ఆడావని, అలాగే ఇంటి సభ్యులంతా తనకు సపోర్ట్ చేయడంతో కెప్టెన్ అయ్యావని నాగ్ తనని అభినందించారట. అంతా బాగానే ఉందని అనుకుంటున్న తరుణంలో షన్నుకు నాగార్జున లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారట. మెచ్చుకోలను ఎంజాయ్ చేస్తున్న షన్నుకి నాగార్జున నుంచి ఆ తరహా క్లాస్ ఊహించలేదు. కెప్టెన్సీ టాస్క్లో జెండర్స్ గురించి కాజల్ మాట్లాడడం తప్పే. కాజల్ ఒకసారి దాన్ని మాట్లాడింది, కానీ నువ్వు దాన్ని 10 సార్లు ప్రస్తావించవని షన్నుకి నాగ్ తనదనే స్టైల్లో ఇంజెక్షన్ ఇచ్చారు. సాధారణంగా ఎవరైనా తప్పు మాట్లాడితే దాన్ని మనం సర్దిద్దాలి, కానీ ఆ తప్పును పదే పదే మాట్లాడడం సరికాదని నాగ్ షన్నుకి షాక్ ఇచ్చాడు. జెండర్ గురించి జరిగిన చర్చలో కాజల్ తప్పు ఎంతైతే ఉందో అంతే తప్పు షన్నుది కూడా ఉందని నాగ్ చెప్పారట. అలాగే సిరి అమ్మ హగ్గింగ్స్ గురించి మాట్లాడినప్పుడు ఎందుకంత ఫీల్ అయ్యావని షన్ను నాగార్జున ప్రశ్నిస్తే, నేను సిరికి సపోర్ట్ ఉంటే వాళ్ళ అమ్మగారు అందరి ముందు అలా మాట్లాడడం నాకు ఇబ్బందిగా అనిపించిందని షన్ను తెలిపినట్లు వార్తలు బయటకు వచ్చాయి. మరి ఇంకా ఎన్ని వార్తలు బయటకు లీక్ అవుతాయో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.